కూడా క్యాష్ ఆడడానికి వచ్చేస్తున్నారు 10th క్లాస్ డైరీస్ టీమ్. ఆ షూటింగ్ లో అయితే ఫుల్ ఎనర్జీ అంటే ఆవిడే అక్క నేను వచ్చా కాబట్టి నన్ను అంటున్నాడు ఇంకా సినిమాలో చాలా మంది ఉన్నారు అమ్మాయిలు వచ్చిన ప్రతి ఒక్క అమ్మాయికి వీళ్ళే సూపర్ హిట్ వీళ్ళే సూపర్ క్రేజ్ అని అంటాడు ఆయన దీని దీని సంగతి చెప్పవేంటి తీసుకొని వెళ్ళు తాగనైనా తాగే లేకపోతే ఏదైనా ఎక్కడైనా పెట్టి లేకపోతే నాకు వేరే ఏదో మీనింగ్ వస్తుంది నాకు ఒక డౌట్ అక్క నీకు అన్ని డౌట్లే ఆ మిరియాల పాలు ఎందుకు తాగావో ఏం తాగలేదు అక్క తాగితే వేరే డౌట్లు వస్తాయి తాగితే వేరే డౌట్లు వస్తాయి బానిశ్రీ ఆకొచ్చి ముళ్ళ మీద పడ్డా ముళ్ళ చాకు మీద పడ్డా నష్టం నీకే సినిగేది సంచె సంచె బానిశ్రీ పాట పాడుతుంది మీరు వినాలి హలో ఎక్కడున్నా హలో ఏమయ్యా హలో మన గీతాంజలిలోని సీన్ ని ఒకసారి రీక్రియేట్ చేద్దాం నాతో ఎందుకు చెప్పలేదు నీతో చెప్పడం చిరాక్ అనిపించి నా కొడుకు తప్పిపోయాడు ప్రకటన ఇచ్చిన తర్వాత అందరూ నేనే కొడుకుని నేనే కొడుకునని వస్తున్నారు అమ్మా నన్ను గుర్తుపట్టలేదా లోకల్ గా బస్ పాస్ లేకుంటే పాస్పోర్ట్ ఇచ్చి పంపించా విదేశాలకు వెళ్ళొచ్చాను పోర్ని దుంపదేగ నువ్వు నా కొడుకువా మరి నువ్వు నిజంగానే నా కొడుకు అయినట్టయితే ఇందులో నుంచి ఏదో ఒకటి తినేసేయాల ఏపాకు తినక చాలా రోజులు అవుతుంది అప్ప అచ్చం మేక తింటున్నట్టే ఉందిరా అమ్మా నేను నీ కొడుకునే అమ్మా గుర్తుపట్టట్లేదా అమ్మా నేను సూపర్ స్టార్ కృష్ణ గారికి తల్లిని అయ్యాను బాబు అమ్మా బాబు అమ్మా బాబు అమ్మా అదే కళ్ళు అదే ముక్కు స్మైల్ అమ్మా అదే స్మైల్ బాబు కలర్ ఒకటే చాలా తేడా కొడుతుంది ఏంటి అసలు అమ్మా నేనే నీ కొడుకు నేనే నీ కొడుకు నాకు అప్పుడే అనుమానంగా ఉంది ఇది కొడుకేనని ఒక మూవీ సాంగ్ షూటింగ్ అది నేను త్రిష సాంగ్ చేస్తుండే అయితే ఫైర్ పెట్టారు అన్నమాట సడన్ గా నిప్పు ఎక్కువైపోయింది ఫుల్ చర్మం కాలిపోయింది ఐ నెవర్ హ్యాడ్ లిప్స్ ఐ నెవర్ హ్యాడ్ చీక్ ఇక్కడ దాకా హెయిర్ లేదు ఐ లిడ్స్ పైన అంతా కాలిపోయింది చేతులు కాళ్ళని కాలిపోయాయి లైఫ్ లో ఇది ఒక బోనస్ రెండో జీవితం బతుకుతున్నాం సో లివ్ ఇట్ కింగ్స్ లైఫ్ ఎంజాయ్ ఇట్ మిగతా వాళ్ళ కోసం నెవర్ థింక్ బ్యాడ్ ఫర్ దెమ్ లివ్ కీప్ స్మైలింగ్ అండ్ పుట్ అ స్మైల్ బ్యాక్ ఆన్ పీపుల్ దట్స్ అబౌట్ ఇట్